చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఫస్ట్ మూవీ విజేత ఫ్లాప్ కావడంతో మామగారు మెగాస్టార్ చిరంజీవి చాలా డీలా పడ్డాడు. ఇక లాభం లేదనుకుని స్వయంగా రంగంలోకి దిగాడు. కళ్యాణ్ తన రెండో చిత్రం కోసం అప్పుడే తహతహలాడుతున్నాడని తెలిసిన ఆయన అల్లుడికి విలువైన సలహా ఇచ్చాడట. నువ్వు ముందు బాగా టైం తీసుకో, హడావుడి పడకు. ఇప్పుడప్పుడే సెకండ్ ఫిల్మ్ అంటూ తెగ వర్రి కాకు. మొదట నీ యాక్టింగ్ స్కిల్స్ ఇంకా మెరుగుపడాలి. డాన్స్ యాక్షన్ సీన్స్ లో మరింత మెచ్యూరిటీ అవసరం, కనుక వాటి మీద ఫోకస్ పెట్టు అని హితబోధ చేశాడట. అయితే ఇదే సమయంలో మంచి అనుభవం, క్రియేటివిటీ కలిగిన ఓ దర్శకుడి చేతిలో కళ్యాణి పెట్టాలని కూడా మెగాస్టార్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు. అల్లుడి డెబ్యూ మూవీ అయిన విజేతలో డాన్సులు ఫైట్ సీన్స్ లేక ఫ్యామిలీ డ్రామాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయినా అది అతని ఫస్ట్ సినిమా గనుక అప్పుడే స్టార్ ఎలా అయిపోతాడన్న రివ్యూలు కూడా వచ్చినట్టు గుర్తు.